కాకివనంలో గంజాయి మొలకలు బయటపడ్డాయి దందాకు అడ్డుకట్ట వేయాల్సిన రక్షక భటులే గమ్మత్తుగా గంజాయి రవాణా చేస్తూ పట్టుబడ్డారు కాకినాడలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లను హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు ఏపీఎస్పీ కానిస్టేబుల్ సాగర్ పట్నాయక్ శ్రీనివాస్ కాకినాడ మూడో బెటాలియన్ లో పనిచేస్తున్నారు అక్రమ మార్గంలో సంపాదనే లక్ష్యంగా అడ్డదారులు తొక్కేందుకు ప్రయత్నించారు ఈ క్రమంలోనే మత్తు దందాలోకి దిగి సరఫరా చేయాలని చూశారు ఇందులో విధులకు సెలవులు పెట్టిన ఇద్దరు కానిస్టేబుల్లు నర్సీపట్నంలో పన్నెండు వేల రూపాయలకు కిలో చొప్పున గంజాయిని కొనుగోలు చేసి వాహనంలో హైదరాబాద్కు తరలించారు ఈ తరుణంలోనే అర్ధరాత్రి వేళ ఓ వాహనంలో గంజాయి తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న బాలానగర్ ఎస్ఓటి పోలీసులు బాచిపల్లిలో అడ్డుకున్నారు తనిఖీల్లో వాహనంలో ఉన్న ఇరవై రెండు కిలోల గంజాయిని గుర్తించిన పోలీసులు అందులో ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు నిందితులను విచారించగా వారు ఏపీ కానిస్టేబుల్ అనే విషయం బయటపడింది నర్సీపట్నం నుంచి హైదరాబాద్ బాచుపల్లి పారిశ్రామిక వాడకు గంజాయిని తరలిస్తున్నట్లు సాగర్ శ్రీనివాస్ అంగీకరించారు వీరిపై మాదక ద్రవ్యాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు